दीपं ज्योतिः परब्रह्मा दीपं सर्वतमोपहम् दीपेन साध्यते सर्वं संध्यादीपा नमोस्तुते। జగతిని జాగృతం చేసే పండుగే దివ్య దీప్తుల దీపావళి. నరకాసురుణ్ణి సంహరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుణ్ణి సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండుగలు రెండు ఉన్నాయి. అవి మహాలయ అమావాస్య, రెండవది దీపావళి. భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్యగాను, ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళిగాను జరుపుకుంటారు. రాత్రి వేళలో ఈ పండుగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగుకర్రలకు గుడ్డపీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మంలో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుట్టుకు దెబ్బ అని పాడుతారు. గోగుకర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తరువాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడడం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగించాలి. అప్పుడు అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెతో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అని నమ్మకం. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. అందరికి దీపావళి శుభాకాంక్షలు. Softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love